పారిశ్రామిక ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒకటి మార్గమని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి భోపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పడంచెరు మండలం నందిగ్రామ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి భోపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు హాజరై స్థానిక నేతలతో కలిసి మొక్కలు నాటారు. కాలుష్యకారక పరిశ్రమలకు నెలవైన పటాన్ చెరువులో కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పరిడవిల్లు పడే సమాజం ఆరోగ్యంగా రోగరహితంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, స్థానిక సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పిల్లలందరూ కూడా అందరూ కష్టపడి ఎంపీలు ఎమ్మెల్యేలు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం, ప్రజలు కూడా సంతోషంగా ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క కార్యక్రమాలను అభినందిస్తూ ముందుకు పోతున్న సంగతి తెలుసు. మీ అందరికీ కూడా నిజంగా స్థానికంగా జడ్పీటీసీ కానివ్వండి, ఎంపీపీ కానివ్వండి, మరి సర్పంచ్ కానివ్వండి, స్థానికంగా ఉన్న ఎంపీటీసీలు, బయట నుంచి వచ్చిన మండల ప్రెసిడెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. వర్గంలో మంచి కార్యక్రమం. గతంలో పటాన్ చెరువు అంటే ఒక పొల్యూషన్, పొద్దున్న లేస్తే ఏ ఇంట్లో చూసినా పొగ, మరి పొల్యూషన్ తప్ప ఎవరు కూడా ఏ ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇవాళ మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి పటాన్ చెరువు నియోజకవర్గం గతంలో ఏదైతే పారిశుద్ధ్యము సంబంధించిన దాంట్లో మరి గతంలో అన్ని ఇండస్ట్రీస్ మన దేశంలోనే ఒక పారిశ్రామికవేత్త, పెద్ద పారిశ్రామికవేత్త పటాన్ చెరువు నియోజకవర్గం. మరి ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉంటారు, రకరకాల ఇండస్ట్రీస్ ఉంటాయి. దాంట్లో అత్యధిక శాతము పొల్యూషన్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్న ప్రాంతము పటాన్ చెరువు నియోజకవర్గం. మా మహిపాల్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు ఏదైతే పటాన్ చెరువును గతంలో ఏదైతే నిర్లక్ష్యం చేసిండ్రో, దాన్ని సస్యశ్యామలం చేద్దాం, పొల్యూషన్ తరిమికొడదాం. ఇక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయింది, ఎయిర్ పొల్యూషన్ అయింది, ఎక్కడ చూసినా కానీ చాలామంది బీమారి పాలైతుండ్రు, అనారోగ్యంతో బాధపడే ప్రజలు ఇక్కడ నుంచి ఆ పొల్యూషన్ తొలగించి మరి పచ్చదనం తేవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి పట్టణ పరిశుభ్రత, మరి అదేవిధంగా చెట్లు వెంపే కార్యక్రమం, ఈ జిహెచ్ఎంసి సంబంధించింది, మరి అదేవిధంగా ఇక్కడ లోకల్ రూరల్ సంబంధించింది, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి రెండు కార్యక్రమాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రవేశపెట్టిండో 10 రోజుల నుంచి, మరి అన్ని గ్రామాలలో, అన్ని జిహెచ్ఎంసి సంబంధించిన అన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం జరుగుతున్నది. మరి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకొస్తున్నారు. మరి ఎక్కడైతే డంప్ యార్డులు కానీ, మరి డెర్బీస్ కానీ, మరి చాలామంది ఇండస్ట్రీస్లో ఉన్న డంప్ కూడా బయట పారదోస్తే దాన్ని అందరికీ కూడా క్లీన్ చేసి మరి చెట్లు పెట్టించి ఈ ప్రాంతం మంచి సస్యశ్యామలంగా ఉండాలి, అందరు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఈరోజు మరి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు నందిగామ గ్రామంలో మా జడ్పీటీసీ గారు, మరి వెంకటరెడ్డి, మరి అదేవిధంగా ఎంపీ గారు, సుప్రజ గారు, మరి ఎంపీపీ గారు, మరి మా గ్రామ సర్పంచ్ శ్రీశైలం గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ముఖ్య నాయకులకు, మా పట్టణచేరు మండల నాయకులకు, నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్తిస్థాయిలో సక్సెస్ చేస్తామని చెప్పి